తులసి క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అని పిలువబడే తులసిని ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో చాలా రుగ్మతలకు ఇంట్లోనే దొరికే ఔషధంగా వాడుతున్నాం. హిందువుల సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతూ సంతోషాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. అనాదిగా హిందువులు రోజూ పూజ చేసి తులసి దళం కాని తులసి నీళ్లు కాని తాగడం ఆచారంగా ఉంది. దీన్నే శాస్త్రీయంగా చెప్పుకుంటే రోజూ తులసి తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే టాక్సిన్స్ క్లీన్ అవుతాయి, జీర్ణశక్తి బాగవుతుంది, కీళ్ల నొప్పులకి తలనొప్పులకి అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ఔషధంగా పనిచేస్తుంది. ఇలా ఎన్నో రోగాలను రాకుండా చేస్తుంది కాబట్టే తులసిని సర్వరోగ నివారణి అని అంటారు. అంతేనా, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. తులసితో డైలీ ఒక కప్పు టీ చేసుకుని తాగండి. బ్లడ్ ప్యూరిఫైయింగ్ తో పాటు బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. అయితే తులసి తింటే మనకి చేసే మేలు గురించి తెలుసు, కానీ ఇంట్లో పెంచుకుంటే ఎంత మంచిదో తెలుసా? మొదటిగా తులసి నేచురల్ మస్కిటో రిపెలెంట్, అంటే ఇంట్లోకి దోమల్ని రాకుండా నివారిస్తుంది. వానాకాలం వచ్చిందంటే దాడి చేసే దోమల బారి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో నలుమూలలా తులసి పెట్టుకోవాల్సిందే. రోజులో 20 గంటలు ఆక్సిజన్ అందించే మొక్క తులసి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి హానికర గ్యాసెస్ నుండి ఇంటిని కాపాడుతుంది. గుడికి వెళ్లగానే మొదటగా వచ్చేది తులసి సువాసనే కదా. అందుకే లైఫ్లో ఎన్ని చికాకులున్నా గుడికెళ్లగానే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అందుకే ఒకప్పుడు తులసిని నట్టింట్లో పెట్టుకునేవాళ్లు. తులసి అరోమాతో నిండిన ఇల్లు ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. తులసిని స్ట్రెస్ రిలీవర్, ఇంకా మూడ్ సెట్టింగ్ ప్లాంట్ అని అంటారు. అందుకే తులసి మొక్కలకి రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉండాలి. రోజుకి కనీసం 6 గంటల వరకు వెలుతురు అవసరం పడే తులసిని ఇంటి బయట బాల్కనీస్లోనే కాకుండా ఇంట్లో విండోస్లో సన్లైట్ పడే ప్లేసెస్లో తులసిని పెంచుకుంటే మనకి ఇంటికి ఇంకా 3 రెట్లు మేలు చేస్తుంది.